హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదర్ మరొకడం. నేను మీ ప్రసాద్. జగన్ ఇంటి వద్దే డౌన్ డౌన్ జగన్, అలాగే జోహార్ వైఎస్ఆర్ అనే నినాదాలు ఏంటి, రెండు కాంట్రడిక్ట్గా ఉన్నాయా, ఒకదానికి కూడా సంబంధం లేకుండా ఇప్పుడు అదే ప్రతి ఒక్కరిని కూడా కలవర పెడుతున్నది. ఏది నిజం, ఏది అబద్ధం? సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అదేవిధంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత మార్ఫింగ్లు, మార్చేయటాలు ఇలా ఎవరు కుదిరినట్టుగా వాళ్ళు చేసుకున్నారు. సో దీనివలన ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవడం కూడా చాలా సమస్యాత్మకంగా మారింది. సో ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన పులివెందులు వెళ్ళారు కదా మొన్న. సో పులివెందులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, తద్వారా ఆయన ఇంటిపైన కూడా దాడులు చేశారని, అద్దాలు పగిలిపోయినాయని అనేక రకాలుగా వార్తలు వచ్చినాయి. సో అందులో వాస్తవం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత నియోజకవర్గంలో ఆ విధంగా తిరుగుబాటు ఉంటే ఆయన ఓడిపోయేవాళ్ళుగా? సో మరి అట్లాంటిది అక్కడ ఆ విధంగా జరిగిందంటే ఆ వార్తల్లో వాస్తవం ఏంటి? పైగా ఇక్కడ ఒక పేపర్లోనేమో అపూర్వమైన స్వాగతం, ఇంకో పేపర్లోనేమో ఆయన ఇంటిపైన దాడులు. అసలు వాస్తవం ఏంటి అంటే, నేను రెండు రోజులు సమయం పెట్టినా తెలుసుకొని చెప్తున్నా, ఆ ప్రాంతంలో అంటే పులివెందులో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానంతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టులు ఈ పనులు అని చెప్పేసి విపరీతం ఖర్చులు పెట్టారు. సో దానికి రావాల్సిన బిల్లులు, బకాయిలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరూ ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ గోడు వినిపించుకుందామనే ప్రయత్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు మొట్టమొదటిగా, బాబు గారు మాకు బిల్లు ఎంత ఉందో, ఇంత ఉందో పెండింగ్, మరి మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ఆయనకి విన్నపం చేసుకోవాలి అనే ఉద్దేశం మీద కొంత పోటీ పడి ఒకరినొకరు నెట్టుకుని నా బిల్లు ఉందో నా బిల్లు ఉందో అనుకుంటే అక్కడ ఆ పోటీలో ఈ విధమైన వ్యవహారం జరిగింది. సరే, ఇది అంశం మన జరిగిపోయింది, పక్కన పెట్టండి. ఇప్పుడు తాజాగా నిన్న ఆయన బెంగళూరు వెళ్ళారు. తన సొంత ప్యాలెస్ ఉంది కదా అక్కడ, బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకు అక్కడ అభిమానులు ఉంటారు. సో ఆ అభిమానులు అనేక రకాలుగా నినాదాలు చేశారు. ఆ నినాదాలు ఏంటో ముందు మీరు విన్న తర్వాత చెప్పండి. సో ఏంటి అంటే, అసలు నినాదాలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఇక్కడ చూడండి, రెండు క్లిప్స్ ఉన్నాయి కదా, ఇది 23 సెకండ్లే, ఇది 23 సెకండ్లే. సో ఒకదాని తర్వాత ఒకటి. గమనించండి, ఇక్కడ పింక్ షర్ట్ ఉంది, బ్లూ షర్ట్ ఉంది, ఆ యెల్లో గేటు. సో అట్లాగే మెరూన్ కలర్ షర్ట్ అతను ఇట్టున్నాడు. ఇది పరిస్థితి. సో ఏమిన్నారు మీ స్లోగన్స్? జై జగన్ అని, జోహార్ వైఎస్ఆర్ అని విన్నారు కదా. ఇప్పుడు దాంతోపాటు మీకు ఇంకోటి కూడా ప్లే చేస్తాను. ఇదిగో మెరూన్ కలర్ షర్టు, బ్లూ కలర్ షర్టు, పింక్ కలర్ షర్టు, అదే యెల్లో గేటు. సో చూశారు కదా, ఇక్కడ సేమ్ అదే వీడియో క్లిప్స్, రెండు 23 సెకండ్లే, ఎక్కడ ఏం తేడా లేదు. కానీ అక్కడ స్లోగన్స్లో డిఫరెన్స్. అక్కడేమో సైకో జగన్ డౌన్ డౌన్ అని, ఇందులో ఏది నిజం? ఇప్పుడు కొన్ని ఛానల్స్లో నేను చూశాను, వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఆ విధంగా ఉంది అని చెప్పేసి అన్నారు. ఓకే, రైట్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల ఛానల్స్లోనేమో కావాలని విషపూరితంగా ఈ విధంగా ఆడియోలు మార్చి చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల ఛానల్స్లో అంటున్నారు. ఏది నిజం? ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏది మార్పింగ్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా చేస్తే దాన్ని అనుకూలంగా మార్చుకుని జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అని చెప్పేసి అనేలాగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు చేసుకొని ఆ విధంగా మార్పింగ్ చేశారా? లేదు, అసలు ఒరిజినల్లే ఇది జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అనేది, దాన్ని మార్చి సైకో జగన్ అని చెప్పేసి, జగన్ డౌన్ డౌన్ అని చెప్పేసి వీళ్ళు చేయించారా? ప్రజలని భ్రష్టు పట్టిస్తుంది వీరే. ఒకరేమో ఒక రకంగా మాట్లాడతారు, ఇంకొకరేమో ఇంకొక రకంగా మాట్లాడతారు, పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేసి అసలు వాస్తవాలు ఏంటి అనేది బయటకు రాని ఎట్లా?
సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ డౌన్ అన్నా లేదా జోహార్ వైఎస్ఆర్ అంట జై జగన్ అన్నా అక్కడ ఒరిగేది లేదు, వేరే వాళ్ళకి నష్టం వచ్చింది లేదు. కానీ ఇలా విషపూరితంగా ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా కనుక చేస్తే ఎవరైనా సరే వాటిది ఇటు చేసినా ఇటుది అటు చేసినా తప్పే. ఈ ఆర్టిఫిషియల్గా మార్చుకున్నంత మాత్రాన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే గిట్టని వాళ్ళే చేశారనుకుందాం, దానివలన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టమేమి లేదు. అట్లాగే ఇది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నష్టని వాళ్ళు నిజంగానే చేస్తే దాన్ని అనుకూలంగా ఉన్నవాళ్ళు ఇలా జై జగన్ అని ఇట్లా అనిపించుకున్నారు అని అనుకుంటే దానివలన జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిగేది లేదు. సో దానివల్ల నష్టము లేదు, ఇప్పుడు వచ్చిన ఒరిగేది ఏమి ఉండదు. ఇప్పుడు ఆయనకు వచ్చిన 11 సీట్లు కాస్త 3 సీట్లకి ఏం పడిపోదు, లేదా 11 సీట్లు కాస్త 70 సీట్లకి ఏం పెరగదు ఈ ఇట్లాంటి వాటి వల్ల. కానీ ప్రజలన్నీ విఘ్నులు కదా, వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకునే పోలింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఓటింగ్ లైన్లో నుంచున్నప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, ఎవరైతే ఏ విధంగా పరిపాలిస్తారు, ఎవరు ఎలా పరిపాలించారు, ప్రతి ఒక్కటి వాళ్ళ మెదలు మెదులుతానే ఉంటుంది. సో ఇట్లాంటి ఆర్టిఫిషియల్గా ఏదేదో మార్చుకుని ఇటు అటు అటు ఇటు మార్చుకుంటే దానివలన అయితే ప్రయోజనం ఉండదు. పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇంక మీరు ఎన్ని వ్యూహాలు రచించుకున్నా ఎవరేం చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. సో ప్రధానంగా ప్రజలకి ఎలా దగ్గర అవ్వాలి, ఏం చేయాలి అనేది ఎవరైనా సరే, ఇప్పుడు గెలిచిన వారైనా ఓడిపోయిన వారైనా ఎవరైనా సరే, మరలా వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ టార్గెట్ ఏంటి, ఎవరికైనా సరే ఫైనల్గా అధికారం అనేది వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం. సో అటువంటి తరుణంలో ఏ విధంగా చేస్తే ప్రజల మన్ననలు పొందుతామని చూసుకోవాలి. కానీ ఈ విధంగా ఇట్లాంటి వీడియోలు చేసుకొని ఇంకోటి చేసుకొని ఇంకోటి చేసుకుంటే మాత్రం ప్రజలు నమ్మరు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. పైగా ఏదో 80స్లోనూ 70స్లో ఉన్నప్పుడు ప్రజలు, అప్పుడు పెద్దగా టెక్నాలజీ లేదు, ఆ పేపర్ తెల్లారిలో పేపర్లో వస్తేనో లేకపోతే రేడియోలో వార్తలు వస్తేనో అప్పుడు దాకా కూడా ఎవరికేం తెలియదు. కానీ ఇప్పుడు అలా కాదు, వితిన్ సెకండ్స్లోనే ఏంటి అని ప్రజలకు రీచ్ అయిపోతూ ఉంది. సో మ్యానిపులేట్ చేసేసి మాయ చేసేసి అధికారంలోకి వద్దామని ఎవరు అనుకున్నా సరే అది సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ ఈ స్లోగన్స్ని మార్చో ఇంకోటో చేస్తే దానివలన ప్రజానాడు తెలియదు. కానీ ప్రజల మనసులు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మరలా అవకాశం ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారైనా లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు అనుకోండి, నచ్చింది అనుకోండి, తిరిగి మరలా వాళ్ళకే అవకాశం ఇస్తారు. అట్లా ఉంటుంది. సో ఏదేమైనా కానీ ఇక్కడ ఈ నినాదాలనే మాత్రం కొంత విచిత్రంగా అనిపించి సో చేయడం జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్దే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నినాదాలు, మరలా జోహార్ వైఎస్ఆర్ జయ జగన్ అనే నినాదాలు, వీటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.